బ్యాక్ టు న్యూస్ అజెండా. ఎస్ బోస్ గారు, ఏంటి అసలు ఎక్కడి నుంచి గతంలో ఇవన్నీ కూడా వైరల్ అవుతున్నాయి? పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఫస్ట్ డే కలెక్షన్స్ అంత ఉండవు, మీ సినిమా బడ్జెట్ ఆయన గురించి మాట్లాడే అంత స్థాయి ఉందా అన్నటువంటి ప్రకాష్ రాజ్ ఇప్పుడు వరుసగా జస్ట్ ఆస్కింగ్ జస్ట్ ఆస్కింగ్ జస్ట్ ఆస్కింగ్, దీన్ని ఇంత రాద్ధాంత చేయాల్సిన అవసరం ఏముందని ఫస్ట్ చేసినటువంటి ట్వీట్ అక్కడ నుంచి ఇప్పటి వరకు వచ్చింది. నాకు తెలిసి పర్సనల్ గా ప్రాబ్లం లేదండి పవన్ కళ్యాణ్ గారితో. యాక్చువల్ గా చిరంజీవి ప్యానల్ అంటే అప్పట్లో నుంచో పెట్టిన చిరంజీవి ప్యానల్ అని మోహన్ బాబు అని అప్పుడు జరిగిన ఇష్యూ మీకు అర్థమైతే ప్రకాష్ రాజ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి సఖ్యత ఉంది, ఎందుకంటే ఇద్దరు కలిసి నటించిన నటులు ఆయన సినిమాలు కూడా ఉన్నాయి. నేను కూడా ఏంటంటే ప్రకాష్ గారికి ప్రకాష్ రాజ్ గారికి ఫస్ట్ నుంచి కూడా బీజేపీ అంటే ఒక రకమైన కోపం. మీరు గమనిస్తే దిస్ ఇస్ నాట్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు, దిస్ ఇస్ అబౌట్ టోటల్లీ అగెనిస్ట్ బీజేపీ. మీరు గమనిస్తే ఫస్ట్ నుంచి ట్వీట్లు కానీ ఆయన చెట్లే ఏదైనా కానీ సెక్యులర్ అనే పదం మీద కానీ ఆయన ఎప్పుడు మాట్లాడుతున్న విధానంలో భాగంగా ఫస్ట్ ఆ లడ్డు విషయంలో మాట్లాడారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు సీరియస్ ఆ టైంలో బాగా అందరి మీద ఈవెన్ సినిమా ఫంక్షన్ లో ఎవరో ఇంత చాలా చిన్నదాన్ని మీరు కామెడీ చేయొద్దన్న సీరియస్ అయినప్పుడు ఆయన ఒక క్వశ్చన్ అడిగారు, అది చిలికి చిలికి గాలివాన్ అయింది అంతే. బట్ నా తెలిసి ఇది పర్సనల్ గా వెళ్ళేది కదండి, ఇట్స్ ఓన్లీ బీజేపీ అగ్నిస్ట్ గా దాంట్లో. కానీ అడిగిన దాంట్లో తప్పేంటి అనే ప్రశ్న మరొకటి వస్తుంది. అవునండి, ఏది అడిగిన దాంట్లో తప్పని? రాష్ట్రంలో ఇంకా చాలా ఉన్నాయి, దీన్ని జరుగుతుంది మేడం. ఇప్పుడు ఇప్పుడు నేను లెగిసిన దగ్గర నుంచి ఒక రాష్ట్ర యూనో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంటే నేను అడ్మినిస్ట్రేటర్, డిప్యూటీ సీఎం కూడా ఇస్ పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, రాష్ట్ర గవర్నమెంట్ అంటే గవర్నెన్స్. దానిలో భాగంగా నేను కూర్చొని రోజు రోడ్లు వేస్తానే ఉంటానా? రోజు నేను ఓన్లీ ఒకటే డెవలప్మెంట్ చేస్తానా? ఐ నీడ్ టు డూ డెవలప్మెంట్, వెల్ఫేర్, ప్రజల యొక్క మనోభావాలు గుర్తుపెట్టుకోవాలి, ప్రతి దాని మీద నీకు ఫోకస్ పెట్టాలి. ఒక పని చేస్తానంటే మాకు 11 సీట్స్ వస్తాయి, ఒక పని కాదు కదా, మల్టిపుల్ పని చేస్తూ ఉండాలి. దానిలో భాగంగానే ప్రజల యొక్క ఎక్కువ మంది మనోభావాలని గౌరవించుకుంటూ వెళ్ళాలి అనే ఉద్దేశంతో రెస్పాండ్ అవుతారండి. వాళ్ళు కూడా మనుషులే కదండి, వాళ్ళు ఏమన్నా అంటే యంత్రాంగంలో మెషిన్ అయిపోతారా? రెస్పాన్స్ కాకుండా దే హ్యావ్ టు రెస్పాండ్. ప్రజల యొక్క మనోభావం రెస్పెక్ట్ చేయడం గురించి రెస్పాండ్ అయ్యారు. ప్రకాశ్ రాజు అడిగిన దాంట్లో తప్పే ఉందంటారు. మేము చేస్తున్నాం 100 రోజుల పరిపాలన మీద మేము రిలీజ్ చేశాంగా దాని మీద అడిగారా? అడగలా. ఇక్కడికి వచ్చినప్పుడు అడుగుతున్నారు. 100 రోజుల పరిపాలన చూడండి ఫస్ట్, మేమేం చేసాం దాంట్లో ఉంది ప్రోగ్రెస్ ఏదైతే ఉంది. ప్రజలకి మీరు కంటిన్యూస్గా చేస్తానే ఉండాలి, దెర్ ఇస్ నో స్టాపేజ్. ఈ ఇష్యూ 15 రోజులు 20 రోజుల తర్వాత రిపోర్ట్ బట్టి సుప్రీంకోర్టు దాన్ని బట్టి తేలిపోద్ది. తర్వాత కూడా మేము చేయాలి, తర్వాత కూడా మేము అడ్మినిస్ట్రేషన్ చేయాలి. సో ఒక రోజు అయిపోదు కండి, ఈ రోజుతో అయిపోతుంది. మనం ఈ రోజు ఈ 4 రోజులు కవర్ చేసేస్తే నెక్స్ట్ నన్ను ఎవరు అడగరనేది కాదు కదా. ఐ నెక్స్ట్ 5 ఇయర్స్ ఐ నీడ్ టు డూ కదా వర్క్. కాబట్టి ఇదంతా ప్రణాళికలను నాకు తెలిసి ప్రకాష్ రాజ్ గారికి. ఇప్పుడు ఆయన నటుడు అండి, ఇప్పుడు కూడా ఇండియాలో లేడు, ఆయన ఎక్కడో ఫారెన్లో షూట్ చేసుకుంటున్నారు. ఇస్తారండి, ఆయనకి ఉద్దేశం ఏంటంటే బీజేపీని ఎండబెట్టాలి లేకపోతే ఎండగట్టాలి అనే ఉద్దేశం తప్పితే ఆయనకి ఇంక పవన్ కళ్యాణ్ గానీ ఇంకేం లేదండి. ఎప్పుడైతే మేము బీజేపీతో అసోసియేట్ అయ్యేసరికి ఆయన కోపం నచ్చట్లేదు అంతే, అంతకనే లేదు. ఒక నిమిషం చిట్టిబాబు గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్.